అంటారు కూర్చోండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్సమాజులు. నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్లో నేను ఒక సభ్యుణ్ణి. 1986 నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను. ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు, అమ్మఒడి ఒకసారి, వాహన మిత్ర 4 సార్లు, నా భార్యకి సంఘం తరపున, డోకరా సంఘం తరపున లబ్ధి పొందాను. తర్వాత మా భార్యకి 45,000 రూపాయలు వచ్చింది. మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రీయింబర్స్ వచ్చింది. నాకు 2023 మే 22 తారీఖు గుండెపోటు వచ్చింది. నాకు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని నన్ను కాపాడింది. జీవితంలో మిమ్మల్ని మరవను. నాది కడప జిల్లా రాయచోటి కాకినాడ గ్రామంలో జన్మించాను. తిరుపతిలో స్థిరపడ్డాను. ఆ తర్వాత ఎన్నడూ ఇక రాబోయే కాలంలో కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగ మారిగా 10 నుంచి 15 సంవత్సరాలు. జై జగన్, జై జగన్. అన్నా జగన్ అన్న, 2004 నుంచి కాళహస్తిలో నేను ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. ఆటో ద్వారా జీవనం పొందుతున్నాను. అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికీ పేదవారికి అయిపోయాయి. బా స్పీడ్ మైక్ మధ్యలో ఒక నిమిషం మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది. ఇంకోరు మైక్ తీసుకుని ఒక నిమిషం నాది అయిపోయి చేసింది బాబు. పెద్ద ఆయన తర్వాత లేదు మన మాట పెద్ద ఆయన ఒక ఆయన మాట ఒక్క నిమిషం మాట్లాడండి. మీరు మాట్లాడండి. జగన్ అన్న, నేను 2004 నుంచి కాళహస్తిలో ఆటో నడుపుతున్నాను. మరి అది అయిపోయినా కనుక్కొద్దాంలేమో. అది అయిపోయినా కనుక్కొద్దాం. నేను 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి అన్న. నువ్వు వేసిన పథకం అందరికీ వర్తించింది, ప్రతి ఒక్కరికి. అలాగే పిల్లలకి అమ్మఒడి వేశావు. ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు. అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు. ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీవే సీఎం. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం. జై జగన్ అన్న, జై జగన్ అన్న, జై జగన్ అన్న. హలో, నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా వైపు నుంచి స్వాగత సుమాంజులు. నా పేరు ఎస్ అల్లాపకషు. నేను పుట్టింది రాయచోటి కడప జిల్లా కాకినాడ గ్రామం. తిరుపతిలో స్థిరపడ్డాను. తిరుపతిలో 1986 నుంచి ట్యాక్సీ నడుపుతున్నాను. మా ట్యాక్సీ స్టాండ్ శ్రీనివాసన్ కాంప్లెక్స్, శ్రీ శేషాద్రి ట్యాక్సీ యూనియన్. నాకు, నా భార్యకు అమ్మఒడి వచ్చింది. మా అబ్బాయికి, మా భార్యకి డోక్రా సంఘము రుణమాఫీ అయింది. నాకు 4 సార్లు వాహన మిత్ర పడింది. మా అమ్మాయికి డిగ్రీ రీఎంబర్స్మెంట్ కూడా పడింది. నాకు ఆటో డాక్ వచ్చింది. 2023 మే 22 తారీఖు నేను హాస్పిటల్లో జాయిన్ చేశారు మా లీడర్లు. నా దగ్గర డబ్బులు లేదు. అప్పుడు ఆధార్ కార్డు, ఇది ఆరోగ్యశ్రీ కార్డు అడిగారు. ఉంది అంటే మొత్తం వాళ్ళే చూసుకొని నా ఆరోగ్యం కుదుట పడాక ఇంటికి డబ్బులు ఇచ్చి నా ఇంటి దాకా చేర్చారు సార్. జీవితంలో మిమ్మల్ని చూడలేను. మళ్ళీ మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవ్వాలి. సామాన్యుని గుండె ధైర్యం మన జగనన్న. మీరు అందరూ అదే చెప్పాలనుకున్నారు, చెప్తూ ఉన్నారు. ఇంకేమన్నా మాట్లాడాలని అనుకుంటే దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి స్లిప్స్ మీద రాసి చీటీలో వేస్తే అన్న దగ్గరికి, అన్న చూస్తారు. దయచేసి అందరూ కూడా ఒక్కసారి మన అందరి నమ్మకం, మన అందరి ధైర్యం. ఇవాళ జగనన్న చేతిలో రాష్ట్ర స్టీరింగ్ ఉండాలి. మన అందరం సేఫ్ జర్నీలో ఉండాలి. స్లిప్పులు ఎక్కడ కలెక్ట్ చేసుకో చూసుకోండి. ఆ స్లిప్పులు ఎక్కడ, ఆ స్లిప్పులు ఆ బాక్స్ లో ఉండాయన్న. బాక్సులు పెట్టినారు. ఆ స్లిప్పులన్నీ కూడా బాక్స్ లో వేస్తే మీరు వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో. అందరికీ మైకులు ఇవ్వలేము, అందరూ మాట్లాడేంత టైం ఉండదు కాబట్టి. మనకు కూడా ఇంకా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి కాబట్టి మా స్ట్రిప్పుల మీద మీరు రాసేస్తే మీరు ఇవ్వాలనుకున్న సూచనలు, సలహాలు ఆ బాక్స్లో మీరు వేసేస్తే అవన్నీ నా దాకా వస్తాయి. దాంట్లో ఉన్న ఏదైనా మంచి, ఏదైనా ముఖ్యమైనటి ఏదైనా ఉండి మనం ఇన్కార్పొరేట్ చేయగలిగినవి అన్నీ కూడా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం.
సూచనల పెట్ట ఉంది, రెండు అటు ఇటు ఉన్నాయి, అందులో స్లిప్లు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరి తరపున అన్నకి థ్యాంక్స్ చెప్తూ ఈ సమయాన్ని మన కోసం కేటాయించారు. ధన్యవాదాలు.